హాయ్ అండి, ఏబికేఎస్ టాపిక్స్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. బ్లడ్ రిలేషన్స్ టాపిక్ గురించి చేస్తున్నాను. ఇంతకుముందు రీసెంట్ నేను క్లాక్స్ గురించి చేసినట్టే ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ గురించి చేయబోతున్నాను. ఈరోజు దీపావళి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో బ్లడ్ రిలేషన్స్ అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లడ్ రిలేషన్స్ అనేవి ఏదైతే ఉంటాయో అవి ఇంగ్లీష్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంటే మనం తెలుగులో అయితే చాలా ఉంటాయి బ్లడ్ రిలేషన్స్, ఇంగ్లీష్లో వచ్చేసరికి కొన్ని సేమ్ ఉంటాయి. సేమ్ ఉన్నప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు పెడుతూ ఉంటారు. సో ముందు మనకి బ్లడ్ రిలేషన్స్ అన్నీ మనకి వస్తే ఆ కాన్సెప్ట్ అనేది వచ్చేసిందంటే బ్లడ్ రిలేషన్స్ సమ్ ప్రాబ్లమ్స్లోకి తర్వాత ఈజీగా చేసేయచ్చు. సో అవి కూడా చెప్పుకుందాం ప్రాబ్లమ్స్ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో కూడా. ఓకే, ఫస్ట్ మనకి కాన్సెప్ట్ అనేది రా. సో యు అని పెడుతున్నానండి. యు అంటే ఎవరు, ఒక మనిషి. ఆ మనిషికి అతను మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. ఓకే, సో జనరల్గా అండి మనం మేల్ని ప్లస్గా ఫీమేల్ని మైనస్గా పెడతాం. ఓకే, ప్రస్తుతానికి సో ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అంతే. ఓకే, దాంట్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదండి, జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్. సో ఈ యు అన్నాను, ఇతనికి ఎవరుంటారు? జనరల్గా ప్రతి మనిషికి ముందు ఫాదరు మదరు ఖచ్చితంగా ఉంటారు. ఫాదరు మదరు ఖచ్చితంగా ఉంటారు. ఫాదర్ మదర్, ఫాదర్ పాజిట్ ప్లస్ అనుకోవాలి, మదర్ మైనస్ అనుకోవాలి. అంటే ప్లస్ అంటే ఇక్కడ మేల్ అని, మైనస్ అంటే ఇక్కడ ఫీమేల్ అని అంతే అర్థం చేయలేదు. ఓకే, సో ఇక్కడ ఫాదర్కి మళ్ళీ ఇంకెవరు ఉంటారు? గ్రాండ్ ఫాదర్ ఉంటారు, గ్రాండ్ ఫాదర్ అలాగే గ్రాండ్ మదర్. ఓకే, సో వీళ్ళని యాక్చువల్గా పెటర్నల్ అంటారండి. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్. ఎందుకంటే ఫాదర్ వైపు వచ్చేవాడిని పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటారు. అలాగే మదర్ సైడ్ తీసుకున్నారనుకో రెండు వస్తాయి. ఇక్కడ కూడా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరే అంటారు. గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరే అంటారు. అయితే వీళ్ళు మెటర్నల్, వీళ్ళిద్దరు మెటర్నల్ అండి. వీళ్ళేమో మెటర్నల్, వీళ్ళేమో పెటర్నల్, వీళ్ళు పెటర్నల్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న పాయింట్ ఉంటుందండి. సో గ్రాండ్ ఫాదర్కి బ్రదర్ ఉన్నారనుకో, గ్రాండ్ ఫాదర్కి ఎవరైనా బ్రదరు, గ్రాండ్ ఫాదర్కి బ్రదరు, అదే గ్రాండ్ మదర్కైనా సరే బ్రదరు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి ఒక పర్టికులర్ నేమ్ ఇస్తారు, గ్రాండ్ అంకుల్. గ్రాండ్ అంకుల్ బ్రదర్ అయితే, అదే బ్రదర్ కాకుండా సిస్టర్ అయితే గ్రాండ్ ఆంట్, గ్రాండ్ ఆంట్. ఇటువైపోయినా అంతే, అటువైపోయినా అంతే అండి. గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్, ఇటువైపోయినా అంతే, అటువైపోయినా అంతే. గ్రాండ్ ఫాదర్కి కానీ, గ్రాండ్ మదర్కి కానీ, బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటే గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్, ఇటువైపోయినా అటువైపోయినా సేమ్. ఓకే, తెలిసిన వారు కాకుండా మెటర్నల్ గ్రాండ్ అంకుల్, మెటర్నల్ గ్రాండ్ ఆంట్, ఇటువైపు అయితే పెటర్నల్ గ్రాండ్ అంకుల్, పెటర్నల్ గ్రాండ్ ఆంట్, అంతే తేడా. ఓకే, ఓకే, మెయిన్గా గ్రాండ్ అంకుల్ మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందిలేండి, ఎక్కువగా మనకి గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఓకే, సో ఇటువైపు ఇంకా మనకి ఇక్కడ దీని కింద కొంత జనరేషన్ ఉంది, మన వైపు ఒక జనరేషన్ ఉంటుంది, మన వైపు ఒక జనరేషన్ ఉంటుంది, మన పైన ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ సైడ్ కూడా కొంత జనరేషన్ ఉంటుంది, అదంతా చూద్దాం. ఇప్పుడు ఫాదర్కి కానీ మదర్కి కానీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉంటారు. ఓకే, బ్రదర్ ఆర్ సిస్టర్, బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటారు. వీళ్ళిద్దరిని ఏమంటారంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటారు కదా, ఈ బ్రదర్ కానీ సిస్టర్ కానీ, ఈ బ్రదర్ని ఏమో అంకుల్ అంటారు, ఈ బ్రదర్ని అంకుల్ అంటారు, ఈ సిస్టర్ని ఏమో ఆంట్ అని అంటారు, ఈ సిస్టర్ని ఏమో ఆంట్ అంటారు. ఇటు సైడ్ కూడా అంతే, మదర్కైనా సరే బ్రదరు సిస్టరు ఉండొచ్చు. సో బ్రదరు సిస్టర్ ఉన్నప్పుడు ఈ బ్రదరు సిస్టర్ని ఏమంటారు? అంకులు ఆర్ ఆంట్, అంకుల్ ఆర్ ఆంట్, అంకుల్ కానీ ఆంట్ కానీ అంటారు. ఓకే, సో ఈ అంకుల్కి ఆంట్కి మళ్ళీ ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. అంకుల్కి ఆంట్కి పిల్లలు ఉంటారు. వాళ్ళు మన జనరేషన్కి ఈక్వల్ అవుతారు. వీళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు ఏమవుతారు? వీళ్ళ సైడ్ అయినా, వీళ్ళ సైడ్ అయినా, ఎవరి సైడ్ అయినా వీళ్ళ పిల్లలు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు. ఓకే, సో అంకుల్ ఆంట్ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ యాజ్ కజిన్స్. అంకుల్ ఆంట్ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ యాజ్ కజిన్స్. అంకుల్ ఆంట్ చిల్డ్రన్ కజిన్స్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ మనకెవరు ఉంటారు? సిస్టరు బ్రదరు ఉంటారు పుట్టినప్పుడు.
ఉండొచ్చు, సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎవరైనా ఉండొచ్చు, సిస్టర్ కానీ బ్రదర్ కానీ. ఓన్లీ వన్ అయితే ఒక్కళ్ళే ఉంటారు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సిస్టర్ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రదర్ కానీ అలా ఉంటారు. ఓకే, ఇంకా ఎక్కువ మంది అయినా ఉండొచ్చు. అయితే వీళ్ళు ఉంటారు, వీళ్ళకి మళ్ళీ పిల్లలు ఉంటారు, వీళ్ళకి పిల్లలు ఉంటారు. వీళ్ళ పిల్లలు వచ్చేసరికి మగవాళ్ళు అయితే నెఫ్యూ, ఆడవాళ్ళు అయితే నీస్. వీళ్ళైతే నెఫ్యూ అవుతారు, అలాగే నీస్ అవుతారు. ఇఫ్ ఇట్ ఈస్ ఫిమేల్ ఇట్ ఈస్ నీస్, ఇఫ్ ఇట్ ఈస్ మేల్ ఇట్ ఈస్ నెఫ్యూ ఫర్ బోత్. ఎవరికైనా సరే సిస్టర్, మన సిస్టర్కి, మన సిస్టర్ కానీ మన బ్రదర్కి కానీ పిల్లలు ఉంటే ఆ పిల్లల్లో వాళ్ళు మగవాళ్ళు అయితే నెఫ్యూ, ఆడవాళ్ళు అయితే నీస్, గుర్తుపెట్టుకోండి. అలాగే మళ్ళీ మనకి ఎవరు ఉంటారు, వైఫ్ ఉంటారండి. పెళ్ళి చేసుకుంటే వైఫ్ వస్తారు. ఓకే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, ఓకే సారీ, మగవాళ్ళని కాదు, మగవాళ్ళు అయితే వైఫ్, ఆడవాళ్ళు అయితే హస్బెండ్. ఆడవాళ్ళు అయితే హస్బెండ్ వస్తారు. ఇక్కడ ఇక్కడ నేను జెండర్ చెప్పట్లేదు. సో వీళ్ళకి వైఫ్ కానీ హస్బెండ్ కానీ రావచ్చు. ఈ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వచ్చే వాళ్ళకి, వాళ్ళకి మళ్ళీ బ్రదర్ సిస్టర్ ఉంటారు, వాళ్ళకి బ్రదర్ సిస్టర్ ఉంటారు, బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే, వీళ్ళిద్దరిని ఏమంటారంటే, బ్రదర్ ఇన్ లా ఆర్ సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా ఆర్ సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా లేకపోతే సిస్టర్ ఇన్ లా. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చేవాళ్ళు మాత్రమేనండి, పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చేవాళ్ళు. పెళ్లి చేసుకున్నప్పుడు వైఫ్కి బ్రదర్ అనుకోండి, బ్రదర్ ఇన్ లా అంటే ఇతను మగవాడైతే వైఫ్కి బ్రదర్ ఇన్ లా, వైఫ్కి బ్రదర్ అయితే బ్రదర్ ఇన్ లా, వైఫ్కి సిస్టర్ అయితే సిస్టర్ ఇన్ లా. అదే ఇతను ఆడవాళ్ళు అనుకో, హస్బెండ్ యొక్క బ్రదర్ బ్రదర్ ఇన్ లా, హస్బెండ్ యొక్క సిస్టర్ సిస్టర్ ఇన్ లా అవుతారు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఇక్కడ అత్తయ్య, అత్తయ్య అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వైఫ్ ఉన్నారు కదా, ఈ వైఫ్కి అంటే నేను ఇట్లా ఒకటి చేస్తున్నాను, ఈ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ, ఓకే, ఇతనికి ఏమవుతారంటే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ అమ్మా నాన్న ఉంటారు కదా, వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ అమ్మా నాన్న ఉంటారు. ఆ అమ్మా నాన్న మనం అత్తయ్య మామయ్య అని పిలుస్తాం. ఆ అత్త మామయ్య ఎవరు, నథింగ్ బట్ మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా. ఎవరికి వీళ్ళిద్దరు అయ్యేది, ఎవరికి, యూకి అంటే ఇతనికి, వీళ్ళ అమ్మా నాన్న మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అవుతారు, మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అవుతారు. ఇంకా ఎవరు ఉంటారు, మనకి పిల్లలు ఉంటారు. ఓకే, సన్ను డాక్టర్, సన్ను డాటర్ ఉంటారు, సన్ను డాటర్ ఉంటారు. నెఫ్యూ నీసు వాళ్ళ సైడ్లో సన్ను డాటర్ ఉంటారు. ఈ నెఫ్యూ నీస్కి మళ్ళీ ఈ సన్నుకి కానీ డాటర్కి కానీ, సన్నుకైనా డాటర్కైనా వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఉంటారు. వాళ్ళే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ను, గ్రాండ్ డాటర్, వీళ్ళ పిల్లలకి నేను గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ అయినా కావచ్చు, గ్రాండ్ డాటర్ అయినా కావచ్చు, గ్రాండ్ సన్ అయినా కావచ్చు, గ్రాండ్ డాటర్ అయినా కావచ్చు. ఓకే, మనకి ఎట్లా అయితే ఇక్కడ రిలేషన్స్ వచ్చినాయో వీళ్ళకు కూడా అదే విధంగా రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అంతే. సో ఈ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్. ఓకే, ముందు బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ అనేది నేర్చుకొని తీరాలి. ఓకే, ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.